కర్ణాటక ఎగ్జిట్ పోల్ సర్వేలో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కర్ణాటక ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 113 కాగా బీజేపీ ఆ దరిదాపుల్లో కూడా లేదని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు సంస్థలు తేల్చెబుతున్నాయి. బీజేపీ ఎన్ని భావోద్వేగాలు రెచ్చగొట్టినా కర్ణాటక ఓటర్ ప్రజా సమస్యలకే ప్రాధాన్యం ఇచ్చారనేది కూడా ఈ సర్వేల్లో వెల్లడవుతోంది. మండిపడుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, మోయలేని భారంగా మారిన నిత్యావసరాలు, పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, రోజురోజుకు సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయం వంటి కీలక అంశాలు కర్ణాటక ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేలు ముక్త కంఠంతో నినదిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కోలుకోలేని షాక్ ఇచ్చాయి. కన్నడ ప్రజలు కాషాయ పార్టీని తిరస్కరించారని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చెబుతున్నాయి. మత రాజకీయాలు, విద్వేషాలపై కన్నడ ప్రజలు ఆగ్రహానికి సర్వే ఫలితాలు అద్దం పట్టాయి. ఈ మేరకు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ 107-119, బీజేపీ 78-90, జేడీఎస్ 23-29, ఇతరులు 1-3 స్థానాల్లో గెలుపొందనున్నట్లు తెలిపింది. ఇక ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ 117-124, బీజేపీ 83-94, జేడీఎస్ 23-30 స్థానాల్లో విజయం సాధించినట్లు స్పష్టం చేసింది. ఇక టీవీ 9 ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ 99-109, బీజేపీ 88-98, జేడీఎస్ 21-26 స్థానాల్లో గెలుపొందనున్నట్లు వెల్లడించింది. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ 94-117, కాంగ్రెస్ 91-106, జేడీఎస్ 14-24 సీట్లలో విజయకేతనం ఎగురవేనున్నట్లు స్పష్టమైంది. ఇక రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్లో ప్రకారం కాంగ్రెస్ 99-109, బీజేపీ 58-100, జేడీఎస్ 24-32 స్థానాల్లో గెలుపొందనున్నట్లు తెలుస్తోంది. అటు జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ 103-118 స్థానాల్లో గెలుపొందనున్నట్లు వెల్లడించింది. బీజేపీ 79-94 సీట్లలో, జేడీఎస్ 25-33 స్థానాల్లో విక్టరీ సాధించనున్నట్లు తెలిపింది. న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ 86, బీజేపీ 114, జేడీఎస్ 24 స్థానాల్లో గెలున్నట్లు వెల్లడించింది. ఏబీపీసీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ 83-95, కాంగ్రెస్ 100-112, జేడీఎస్ 21-29, ఇతరులు 2-6 స్థానాల్లో విజయం సాధించినట్లు ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివనడి తెలుసుకుందాం. శివ చెప్పండి. శుభం, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనా వేశాయి. రాష్ట్రంలో హంగు తప్పదని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక ఈసారి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలు అయితే స్పష్టం చేస్తా ఉన్నాయి. ఇక 2వ స్థానంలో బీజేపీ, 3వ స్థానంలో జేడీఎస్ నిలుస్తాయని ఈ సర్వేలు అయితే పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ను ఒకసారి పరిశీలిస్తే మాత్రం ముఖ్యంగా దాదాపుగా ఏదైతే పీపుల్స్ పల్స్, టీవీ 9 భారత్ వర్స్, జీ న్యూస్, మ్యాట్రేజ్ ఏజెన్సీ, రిపబ్లిక్ టీవీ, పీమార్క్, అలాగే జీ మార్క్ ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ కి అత్యధిక స్థానాలు దక్కుతాయని అంచనాలు అయితే వెల్లడించాయి. అయితే కాంగ్రెస్ కు మాత్రం మ్యాజిక్ ఫిగర్ వస్తుందని మాత్రం ఏ ఒక్క సర్వే కూడా ఖచ్చితంగా స్పష్టం చేయలేదు. ఇక ఒక్కో సర్వేను మనం పరిశీలిస్తే మాత్రం పీపుల్స్ పల్స్ సర్వే వివరాలు ఒకసారి పరిశీలిస్తే మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 107-119 స్థానాలు దక్కే అవకాశం ఉందని అంచనా వేశాయి. అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి కేవలం 78-90 సీట్లు మాత్రమే వస్తాయని స్పష్టం చేసింది. ఇక జేడీఎస్ కు 23-29 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే అయితే అంచనా వేసింది. ఇక టీవీ 9 భారత్ వర్షు ఒకసారి సర్వే ఫలితాలను చూస్తే మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి 99-109 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. ఇక బీజేపీకి 88-98 స్థానాలకు పరిమితం అవుతుంది అన్నటువంటి అంశాన్ని అయితే స్పష్టం చేసింది. ఇక జేడీఎస్ కి అయితే 21-26 స్థానాలు వస్తాయని టీవీ 9 భారత్ వర్ష సర్వే అయితే అంచనా వేయడం జరిగింది. ఇక జీనియస్ మ్యాట్రేజ్ ఏజెన్సీ కూడా ఇదే రకమైనటువంటి అంచనాలు కూడా వెలువరించినటువంటి సందర్భం అయితే కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ వస్తుందని ఈ సర్వే ఫలితాలు కూడా స్పష్టం చేస్తూ ఉన్నాయి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి 103-118 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీనియస్
మాటరైజ్ ప్రకటించింది. బీజేపీకి 79 నుంచి 94 సీట్లు వస్తాయని కూడా వెల్లడించడం జరిగింది. జేడీఎస్ కు 25 నుంచి 33 సీట్లు వచ్చే అవకాశం ఉందని జీనియస్ మ్యాటరైజ్ ఏజెన్స్ అయితే వెల్లడించడం జరిగింది. మరోవైపు రిపబ్లిక్ టీవీ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ వస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 108 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని కూడా అయితే రిపబ్లిక్ టీవీ పీమార్క్ సర్వే వెల్లడించింది. బీజేపీకి 85 నుంచి 100 సీట్లు వచ్చే అవకాశం ఉందని అయితే పేర్కొనడం జరిగింది. ఇక జేడీఎస్ కు 24 నుంచి 32 స్థానాలు తక్కువచ్చని అంచనా వేయడం జరిగింది. అయితే దాదాపుగా ఈ సర్వేలన్నీ కూడా చూస్తా ఉన్నాం, దాదాపుగా అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరిస్తున్నటువంటి అంచనాలు అయితే వేయడం జరిగింది. ఇక అధికార బీజేపీకి మాత్రం గట్టి షాక్ తగిలినటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. ప్రచారంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు వివిధ రకాలుగా అయితే ఓటర్ల మనోభావాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రచారం చేసింది. అయినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ అలాగే జేడీఎస్ వైపు ఉన్నట్టు అయితే చాలా స్పష్టంగా కనపడింది. బీజేపీని తిరస్కరించినటువంటి సందర్భం అయితే స్పష్టం. థ్యాంక్ యూ.